సో ఫైనల్లీ వీఆర్ అట్ Chowmahalla ప్యాలెస్. సో టైమింగ్స్ కనబడుతున్నాయి కదా, సో 10 AM టు 5 PM. సో ఫ్రైడే హాలిడే, సో బేసిక్ మేము సండే సాటర్డే వచ్చేసాం. సారీ ఎట్లా నిన్న రాలేదంటే సాటర్డే ఫ్రైడే ఎవరు రాలేము, నేను ఆఫీస్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం Chowmahalla ప్యాలెస్ అందాలేంటో చూసేద్దాం. Chowmahalla ప్యాలెస్కి ఎంట్రీ ఫీజ్ అయితే కొంచెం హెవీ అనుకుంటున్నాము. ఇట్స్ కాస్ట్ 100 రూపీస్, అది 100 రూపీస్ ఉంది కాస్ట్. నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ 100 రూపీస్. చూద్దాము ఇట్ ఈస్ వర్తి ఆర్ నాట్. అంటే 100 రూపీస్ పే చేసాం కదా, అంతా ఉందో లేదో కూడా తెలియదు ఫ్రాంక్లీ. సో ఓకే వెయిట్ అండ్ సీ, లోపలికి వెళ్తున్నాం కదా. ప్యాలెస్లో స్టార్టింగ్ ఎంటర్ ఉందని ఇలాంటి ఒక ఫోటో బూత్ ఉంది. సో ఈచ్ ఫోటో కాస్ట్ నియర్ బై 100 రూపీస్. మనకి 70కి ఇచ్చాడు ఆయన. ఎవరన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి. నేను కూడా 2 ఫోటోలు తీసుకున్నాను, ఖచ్చితంగా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సీనరీ అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ అడ్రస్ వేశాడు ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయని. సో మ్యూజియం షాప్, దాని తర్వాత ఖిలావత్, ఆఫ్తాబ్ మహల్, అఫ్జల్ మహల్, తర్వాత వింటేజ్ కార్స్. సో మోస్ట్ ఈగర్లీ నేను వెయిట్ చేసింది అయితే వింటేజ్ కార్స్ కోసమే. చూద్దాం వింటేజ్ కార్స్ ఎలా ఉన్నాయో. లెట్స్ సీ ద వింటేజ్ కార్స్. సార్ చెప్పలేదు కదా, సో లుక్ హియర్ సతీష్, నాతో పాటు రూమ్లో ఉన్నాడు సతీష్. అసలు ముందు వచ్చిన వీడియోలో మ్యూజియం చూపించాను నేను, ఆ మ్యూజియంలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఫర్ సేల్. లిటిల్ బిట్ ఆఫ్ టూ కాస్ట్లీ. ఒక హ్యాండ్ బ్యాగ్ చూసాం మేము, ఇట్స్ కాస్ట్ నియర్ బై 5000 ఉంది. మేబీ ఇట్స్ హ్యాండ్ మేడెడ్ అనుకోండి, సో అందుకు కొంచెం కాస్ట్ ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ వెన్ యూ కేమ్, ఖచ్చితంగా తీసుకోండి, మర్చిపోకుండా పర్చేజ్ చేయండి. సో Chowmahalla ప్యాలెస్కి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ చేసినట్టు ఉంటుంది మనము. నేను కొనలేదు, నేను చెప్తున్నాను మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనండి. మొత్తానికి మనం Chowmahalla ప్యాలెస్కి ఎంటర్ అవుతున్నాం అనుకుంటున్నాను, నేను అవుతున్నాం కూడా. సో దిస్ ఈజ్ Chowmahalla ప్యాలెస్. సో అక్కడ 1 మోర్ ఉంది, అక్కడ కనబడుతుంది కదా. సో చూద్దాం మొత్తం లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో లోపల ఇంటీరియర్. మ్యూజియం ఒకటి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఇంకోటి వెళ్తున్నాము. సో మనం వెళ్ళే ప్లేస్ ఖిలావత్ ముబారక్. మొత్తానికి ఈ ప్యాలెస్కి ఇది ఒక హార్ట్ లాంటిది అంట, చెప్పారు కదా ఇక్కడ. ద కొరోనేషన్ ఆఫ్ 8th నిజాం వాజ్ హెల్డ్ హియర్ ఆన్ ద 6th April 1967. తర్వాత ప్రిస్టీజియస్ దర్బార్స్ ఆఫ్ ద నిజామ్స్ యూజ్డ్ బై హెల్డ్ హియర్. సో దర్బార్స్ వాళ్ళు యూజ్ చేసిన ఒక ప్రిస్టీజియస్ నవాబ్ మీన్స్ నిజాం లో దర్బార్లో ఇది ఒక దర్బార్ ఇది. దాని తర్వాత కొరోనేషన్ అంటే మీనింగ్ కింద నేను ఇస్తాను, మీరు చెక్ చేయండి కామెంట్లో. నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి కొరోనేషన్ అంటే ఏంటో. కొంచెం నేను వీడియో తీయడానికి లిటిల్ బిట్ ఆఫ్ స్కేరీ ఉన్నాను, మీన్స్ లాట్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. అండ్ దట్ టు మొబైల్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది, బికాస్ ఆఫ్ నేను మొబైల్ టికెట్ తీసుకోలేదు. బట్ వచ్చిందే మనము షోకేస్ చేయడానికి, దట్ టు వ్లాగ్ మనకి మ్యాండేటరీ, మనం వచ్చేది వ్లాగ్స్ కోసం కదా. సో ఎంత దూరం వచ్చి వ్లాగ్ ఇకపోతే ఎలాగా, దట్స్ వై అందుకే నేను బ్యాక్ వచ్చి మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ స్టిల్ ఫోటోగ్రఫీకి టోకెన్ తీసుకున్నాను. టోకెన్ తీసుకుని మళ్ళీ వెళ్తున్నాను. ఇప్పుడు రాక్ చేద్దాము వీడియోని, లెట్స్ రాక్. సో వెన్ వీ ఎంటర్ టు ద ప్యాలెస్, మనకి ఫస్ట్ రూమ్ ఇలా స్టార్ట్ చేసేసి ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ షోకేసింగ్ అంటే రాజుల యొక్క చరిత్ర. సో ఎప్పుడు వాళ్ళు పుట్టారు, ఎప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇక్కడ చూడండి తన పేరు ఎలా ఉందో, అలీ ఖాన్ అఫ్జల్ ఉద్ దులా అసఫ్ జావి 1857 to 1869. సో చాలా కొద్ది కాలమే బతికాడు అనుకుంటాను నేను. ఇంకా మీర్ చినియా తనుంది ముందర. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చి
మీర్, ఫక్ర్, అలీ ఖాన్, నజీర్ ఇవి చాలానే ఉన్నాయి ఇలా పేర్లు. దెన్ ద చూడండి కుతుబ్ షాహీ టోమ్స్, ఇవి టోమ్స్, చార్మినార్, ద ఓల్డ్ చార్మినార్ చూడండి ఎలా ఉందో. అండ్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది. సో అలానే ఆర్కిటెక్చర్ చూస్తారు ఎలా ఉందో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ ఉంది ప్యాలెస్లో, చౌహాన్మల్లా ప్యాలెస్. సో నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి మీరు. సో ఈయనైతే చూడండి 1803 to 1829. సో వీళ్ళంతా ఇక్కడ పాలిచ్చిన రాజులు. ద కంప్లీట్ డీటెయిలింగ్, ఒక ఆర్ట్ ఆఫ్ పెయింట్ ఉంది. సో ఈ పెయింట్ అయితే టు బి ఫ్రాంక్ నాకు పెయింటింగ్ గురించి తెలియదు, కానీ చాలా బాగానే ఉన్నాయి ఈ పెయింటింగ్స్. ఏంటో నేను చాలా పాతకాలం కదా, అన్నీ పోయాయి. అండ్ ఇదే రూమ్లోనే మనకి రాయల్స్ వాడిన సీల్స్ ఉన్నాయి. సో మనము సీల్ స్టాంప్స్ ఉంటాయి కదా, స్టాంప్స్, దే ఆర్ ద స్టాంప్స్, రాయల్స్ యూజ్ చేసిన స్టాంప్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. సో చాలా బాగున్నాయి స్టాంప్స్. సో మనం నెక్స్ట్ బయటకు వెళ్ళంగానే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్, చాలా ఫేమస్ మాల్ ఇది. ఇంకా ఇప్పుడు ఇక్కడ బయటికి రాగానే మనకు కనిపించేవి శాన్ లైట్స్. ఇంకా మొత్తం అన్నీ శాన్ లైట్స్, రూమ్ మొత్తం ఫిల్డ్ విత్ శాన్ లైట్స్ అనుకోండి. ఇంకా స్పెషల్ ఏంటి తెలుసా ఇందులో, అంటే అప్పుడు ఇన్ ద టైమ్ ఆఫ్ 18th century పవర్ ఉండేది కాదు కదా. సో ఈ శాన్ లైట్స్ మొత్తంలోనూ లైట్స్ పెట్టేవాళ్ళు అక్కడ, సారీ లైట్స్ కాదు క్యాండిల్స్, క్యాండిల్స్ కూడా పొగ రాకుండా ఉండటానికి క్యాండిల్స్ని వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు అంటాను, అదే ఇక్కడ స్పెషాలిటీ. సో యాక్చువల్గా మెయిన్ మనకి లోపలికి ఎంట్రీ లేదు. సో చూసారు కదా అక్కడ మెయిన్ మిడిల్ ఆఫ్ ద ప్లేస్ అనుకోండి, అక్కడ శాటిలైట్స్ అయితే చాలా బాగుంది మిడిల్లో ఒకటి. యాక్చువల్గా నైట్ వస్తే వీటికి లైటింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను, ఇప్పుడు మనం నైట్ రాలేదు కదా, బట్ నైట్ ఎంట్రీ లేదు సారీ. సో అపార్ట్ ఫ్రమ్ శాండిల్, మనకి శాటిలైట్స్తో పక్కన పెడితే కంపారిజన్ పైన కనపడుతుంది కదా, పైననే కాదు చూడండి. ఇప్పుడు కాలంలో మనము చాలా వరకు ఇంటిని ఎంతెంతో డిజైన్ చేయాలని ఏవేవో చేస్తుంటాము, ఐ మీన్ పిఓపిస్ చాలానే పెడతాము. బట్ చూడండి ఏన్షియంట్ డేస్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఈ డిజైన్ ఇంటికి పెట్టించామనుకోండి ఇట్స్ బీన్ ఆసమ్, అసలు చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా మిడిల్ కనబడుతుంది కదా, సో ఇది రాజుగారి, నవాబ్ రాజుగారి సింహాసనం అది. సో ఆయన అక్కడ కూర్చున్న తర్వాత మిగిలిన రాజులు అందరు కూర్చునే వాళ్ళు, తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరన్నా సమస్యలు ఉన్న ప్రజలందరూ వచ్చి సమస్యలు చెప్పుకొని సమస్యలు తీరేంత వరకు వాళ్ళు ఉండేవాళ్ళు అంట. సో అది మెయిన్ ఇక్కడ ఈ ప్యాలెస్ యొక్క, ఈ ప్యాలెస్లో జరిగే విషయాలు. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా మూవ్ అవుదాం, మనకి ఏమున్నాయో చూద్దాము. సో మనకి మెయిన్ ప్యాలెస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ అనుకోండి మనం ఫస్ట్ చూసిన రూమ్ లాగానే ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది, దాని దట్టు యాక్చువల్గా వీళ్ళు దీని నేమ్ మెన్షన్ చేయలేదు, సారీ నాకు తెలియదు దాని నేమ్ కూడా. సో బట్ ఇవైతే మనీ, మనీ అండ్ స్టాంప్స్ ఇవి, ఇవైతే మనీ ఇక్కడ. సూపర్ ఉంది. సో రాజమౌళి గారు చూసారనుకోండి నెక్స్ట్ సినిమాకి ఇదే వేస్తాడు అనుకుంటాను సెట్టింగ్, కనపడుతుంది కదా. మనం వీడియో తీయడానికి కాదు కానీ పాయింట్ ప్రతి ఫోటో మీద స్మాల్ లైటింగ్స్ అనేవి పడుతూ ఉన్నాయి చూడండి, ఇప్పుడు ఇక్కడ లైటింగ్ పడుతుంది కదా. సో మనకు అందుకు ఆ ఫోటో సరిగా కనపడట్లేదు, కొన్ని ఫోటోలలో పడట్లేదు, అన్ని ఫోటోలలో మోస్ట్లీ పడుతూ ఉన్నాయి, బట్ ఓకే చూడండి బాగుంది పెయింటింగ్. మిడిల్లో
సంథింగ్ మనం నేను అక్కడ చూపించాను కదా, సో అదే ఇది రాజుగారి సింహాసనం. ద కంప్లీట్ నిజాం నవాబ్స్ ఫోటో ఇది. సో నిజాం నవాబులు అందరు కలిసి దిగిన ఫోటో అది చూడండి. 1880s అంటే ఎప్పుడో అది. వన్ మోర్, రాజుగారు సింహాసనంలో కూర్చున్నప్పుడు దాని తర్వాత మిగిలిన రాజుగారు జనాలు. లిటరల్లీ చాలా అంటే చాలా స్టోర్ చేసిన ఖడ్గాలు ఉన్నాయి ఇక్కడ. కింద కాదు, ఒకసారి పైకి చూడండి. హియర్ ఇట్ ఈస్ ద లుక్. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ మారవలసి ఉంది. ఆర్కిటెక్చర్ అయితే చెప్పనక్కర్లేదు, టు బి ఫ్రాంక్. అండ్ ఇక్కడ ఉన్నవి, సో ఇది కనబడుతుంది కదా, ఇది చేప ఆకారంలో ఉన్న ఒక వాళ్ళ దేవుడి యొక్క విగ్రహం లాంటిది. ద మహివా మార్తి ఒరిజినల్లీ హ్యాడ్ అనే వైట్ అండ్ గోల్డ్ బ్యానర్ అటాచ్డ్ టు ఇట్. సో వీటికి అది స్టిక్ చేశారు కదా అది. అండ్ దట్టు కింద కూడా ఉన్నాయి కొన్ని కత్తలు. ఇది చూడండి, హైలైట్ ఉంది. సో ఏన్షియంట్ డేస్లో ఇన్ని కత్తులు వాడేవాళ్ళు. ఇస్ ద హైలైట్ వన్. చూడండి వాళ్ళ సింబల్స్ ఇవి, ఫ్లాగ్స్, గన్స్.